హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మైనర్ పై అత్యాచార యత్నం చేసి తెగబడిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సూరజ్ హదీను ప్రశ్నిస్తున్నారు. నిందితులు కారును సీజ్ చేశారు. पार्टी की पिलिचि युवतिनी किड्नाप चेसेंदुकु यत्निंचारु. युवतिपै असभ्यंगा प्रवर्तिंचडंतो युवती मेडपै गायालय्यायि. बाधितुराली तंड्रि पोलीसुलकु फिर्यादु चेशारु. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మైనర్ పై అత్యాచార యత్నానికి తెగబడిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సూరజ్ హదీను ప్రశ్నిస్తున్నారు. నిందితుల కారును సీజ్ చేశారు. పార్టీకి పిలిచి యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. యువతిపై అసభ్యంగా ప్రవర్తించడంతో యువతి మెడపై గాయాలయ్యాయి. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, బాలికపై హత్యాచార యత్నం చేసినటువంటి ఘటనకు సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇద్దరు నిందితుల్ని కూడా ఇప్పటికీ పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. నిన్న ఒక రెస్టారెంట్ లోకి పార్టీ కనిపించారు. పార్టీ తర్వాత పార్టీ నుంచి తిరిగి వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో రెండు వాహనాల్లో అమ్మాయిని కూడా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి అమ్మాయి పైన అగ్నితానికి ఒడిగట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ పెనుకులాట్లో అమ్మాయికి గొంతుపై బలమైనటువంటి గాయం కావడంతో ఆమె వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లిన తర్వాత జరిగినటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులు చెప్పడం, తండ్రి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఆధారంగా చేసుకునే జూబ్లీ హిల్స్ పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపారు. ఆ రెస్టారెంట్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లు పరిశీలించినటువంటి సమయంలో రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఒక వాహనంలో ఒక కార్లో వీరు వెళ్లినటువంటి ఫుటేజ్ కూడా లభ్యమైంది. మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లో ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ ఫుటేజ్ కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని వెళ్లి ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అమ్మాయి గారి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగించడం జరిగింది. ఇద్దరు నిందితులు ఆ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసినటువంటి పోలీసులకు ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ అమ్మాయిని కిడ్నాప్ ప్రయత్నం చేసినటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారును కూడా ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే మాత్రం సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరిద్దరితో పాటు మరికొంతమంది ఉన్నట్లు కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు పరారులు ఉన్నారు. వారి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేవలం ఈ ఇద్దరు వ్యక్తులే ఈ అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె పైన అఘాయిత్యాన్ని కొడగట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ పెనుకలాట్లు అమ్మాయికు బలమైనటువంటి గాయాలు కావడం, తర్వాత అమ్మాయి వారి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లడం, ఇంట్లో కంప్లైంట్ చేయడం, ఇదంతా కూడా జరిగింది. కాబట్టి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇదంతా కూడా జూబ్లీ హిల్స్ నుంచి దాదాపు 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఇదంతా జరిగింది అనేది కూడా పోలీసు యొక్క నిర్ధారణకి అయితే రావడం జరిగింది. ఓకే ప్రవీణ్, థాంక్యూ. తెలంగాణలో కొత్తగా 32 జిల్లా కోర్టులను ప్రారంభిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, కేసీఆర్ కలిసి ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ జస్టిస్ జి శ్రీదేవి గారు టు ప్రజెంట్ ఏ బొకే టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ శ్రీ కె చంద్రశేఖరరావు గారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ శ్రీ జస్టిస్ కె లక్ష్మణ్ గారు
to present a bouquet to Honorable Chief Justice for the State of Telangana, Sri Satish Chandra Sharma Garu. I request Honorable Srimati Justice Lalita Kanyaganti Garu to present a bouquet to Honorable Sri Justice Ujjal Boyan Garu, Judge High Court for the State of Telangana.